స్త్రీలలో గాని పురుషుల్లో గాని పిల్లల్లో గాని పెద్దలలో గాని నేత్ర సమస్యలు లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈనాడు కంచు కాగడాతో వెతకినా కాన్పించటము లేదు. 100 ఏళ్ల వరకు కళ్ళు పోకుండా చివరి క్షణాలలో కూడా సూదిలో దారము గుచ్చగలిగినంత నేత్ర దృష్టి ఉన్నటువంటి ఈ భారతదేశములో ఇవాళ ఒక్కడు కూడా అలాంటి శక్తి లేకపోగా చిన్నతనము నుంచే కళ్ళకు ఇంతలా భూతద్దాలు పెట్టుకునే అంతటి కర్మ దౌర్భాగ్యము దురదృష్టము ఎందుకు పట్టింది? ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు? కళ్ళు సరిగా కనిపించడం లేదు అనగానే ఆసుపత్రికి పోయి కళ్ళద్దాలు పెట్టుకోవడం కంటి ఆరోగ్యానికి నిదర్శనమా? లేక కంటి చూపును తిరిగి పెంచగల మంచి ఆహార పదార్థాలను మంచి మార్గాలను అన్వేషించి తెలుసుకుని ఆచరించి అద్దాల దోపను లేకుండా తిరిగి కళ్ళకు స్వీయ శక్తిని పొందడం ప్రధానమా? ఏది ప్రధానము? ఎటువైపు జాతి వెళ్ళిపోతూ ఉంది? ఎటువైపు శాస్త్రకారులు నడుస్తూ ఉన్నారు? అంటే మనమందరం అనవసరమైన వ్యర్థమైనటువంటి మందులు ఉత్పత్తి చేస్తున్నటువంటి మందుల కంపెనీలకు బాకీ ఉన్నామా? మన రక్త మాంసాలు వెచ్చించి కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఆసుపత్రులకు పోయడం కోసం మనం పుట్టామా? మన చేతులలో దివ్యమైనటువంటి మార్గాలను పెట్టుకొని కళ్ళ ముందు ఉన్నటువంటి అమృతాన్ని కాలదన్నుకుంటూ కాలకూట విషము లాంటి ఔషధాలను ఎందుకు వాడుతున్నాం? మనం ఆలోచించడం లేదు, అంధులమైపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో కళ్ళకు అద్దాలు తీసివేసి కళ్ళను చక్కని ఆహార పదార్థముతో బాగు చేసుకున్న ఒక అద్భుతమైనటువంటి స్వీయ అనుభవాన్ని విన్న తర్వాతైనా మనం కళ్ళు తెరవాలి. వినండి. నా పేరు శివరామకృష్ణ అండి. మేము న్యూపాల్వంచ కేర్ బేస్లో నేను జాబ్ చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి కంటి చూపు తక్కువగా ఉందని చెప్పింది. ఈ యొక్క బాదం పప్పు తెచ్చుకొని సాయంత్రం పూట వేడి నీళ్ళల్లో నానవేసి 12 గంటలు నానిన తర్వాత దానిపైన పొట్టు తీసి దానిని ఎండబెట్టి దాన్ని పొడుము చేసి సమపాలంలో సోంపుని ద్వారగా ఆవు నెయ్యిలో వేయించి దాన్ని కూడా చూర్ణం చేసి పటిక బెల్లం పొడిని వేయించి దాన్ని కూడా చూర్ణం చేసి మూడింటిని సమపాలల్లో కలిపి సీసాలో నిల్వ చేసుకొని ఆవు పాలతో ఉదయం సాయంత్రం ఇమ్మని సలహా ఇచ్చాను. ఆ ప్రకారంగా వాళ్ళ పాపకు వాడారు. అంతకుముందు వాళ్ళ పాపకి కళ్ళకి అద్దాలు భూతద్దాలాగా లావుగా ఉండేవి. ప్రస్తుతానికి కొద్దిగా నయం అవటం వల్ల లావు అద్దాలు తగ్గి మామూలు అద్దాలతో ఉంది. ఈ యొక్క ఔషధకానిగా మనకి తెలియపరుస్తున్న గురువు గారికి, పండిత ఏలుచూరి గారికి మన యొక్క అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తుంది. విన్నారు కదా, బాదం పాలు 1 పావు కేజీ బాదం పప్పు తీసుకొచ్చి ఒక రాత్రి వేడి నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే పై తోలు తీసి లోపల పప్పును చితగొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకున్నాం. 1 పావు కేజీ సోంపు గింజలను కొంచెం నెయ్యి వేసి దూరగా వేయించి దంచి పొడి చేసుకున్నాం. అదేవిధంగా 1 పావు కేజీ పటిక బెల్లం అంటే కండ చక్కెర, కలకండ మిశ్రి, నవ్వుబోతు అంతా ఒకటే పేరు, పొడి చేసుకున్నాం. 3 కలిపాం, సీసాలో పెట్టుకున్నాం. పిల్లలకు 1 చెంచా, పెద్దలకు 2 చెంచాల మోతాదుగా ఒక అరగ్లాసు వేడివేడి పాలలో కలుపుకొని తాగితే ఎంత ఆనందం, ఎంత ఆరోగ్యమో, కళ్ళకు దివ్యమైనటువంటి శక్తి, 3 నుంచి 6 నెలల్లో నేత్ర సౌందర్యము, నేత్ర దృష్టి పెరిగిపోతూ ఉంది, వెన్నుపూస గట్టిపడుతుంది, మోకాళ్ళు గట్టిపడుతున్నాయి, శరీరంలో సర్వాంగాలు గట్టిపడుతున్నాయి, మతి మరుపు పోయి ఏకసంతాగ్రాహులవుతూ ఉన్నారు. ఒక్కసారి వినగానే తిరిగి చెప్పగల మానసికమైనటువంటి మహోన్నత శక్తి మన బిడ్డలకు, పెద్దలకు కలుగుతూ ఉంది. ఇలాంటి చక్కని ఆహారము ఇంట్లో పెట్టుకుని ఏల మనము తయారు చేయటము లేదు. పిల్లలను కనటము కాదు, పిల్లలను పెంచడమో, పిల్లలను దీర్ఘాయుష్మంతులుగా, గుణవంతులుగా, శక్తివంతులుగా, దేశభక్తులుగా బిడ్డలను పెంచడం చేత కావాలి తల్లిదండ్రులకు. అలాంటి మంచి బిడ్డలను ఈ లోకానికి అందించేటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మనం తక్షణమే దీన్ని తయారు చేసుకుని మన బిడ్డలకు వాడాలని మీకు తెలియజేస్తూ దీంతోపాటు సహాయ ఉపచారము రాసుకోండి. త్రిఫల రసాయనం, తిరుగులేని రసాయనం, త్రిఫల రసాయనం. కరక్కాయ 100 గ్రాములు, తానికాయ 200 గ్రాములు, ఉసిరికాయ 400 గ్రాములు, మొత్తం కలిపితే 4, 2, 1 700 గ్రాములు. 700 గ్రాములు అతి మధురం అందులో కలపండి. త్రిఫల రసాయనం తయారైపోయింది. అంటే ఇంతే కలుపుకోవాలని కాదు, మీరు ఇంకా తగ్గించి తయారు చేసుకోండి. 10, 20, 40 అటు తయారు చేసుకోండి. మీరు అప్పుడప్పుడు మీకు ఎప్పుడు ఎప్పుడు ఎలా కావాలో అంత తయారు చేసుకోండి. మీరు చేసుకొని దీన్ని 1/2 చెంచా మోతాదుగా ఈ పొడి, 1/2 చెంచా ఆవు నెయ్యి, 1 చెంచా తేనె, 3 కలిపి రంగరించి పొద్దున రాత్రి 2 పూటలా తింటూ ఉంటే ఎవరి కోసం వస్తుంది కళ్ళు? అదేవిధంగా త్రిఫలాలు, కరక్కాయ 10 ముక్కలు, తానికాయ 10 ముక్కలు, ఉసిరికాయ 10 ముక్కలు, 3 కలిపి 1 గ్లాసు, 1
స్టీల్ గ్లాస్ నీళ్ళల్లో వేసి రాత్రిపూట నానబెట్టి ఉదయం వడపోసుకుంటే నీళ్ళు నల్లగా వస్తాయి. దాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఇట్లా కళ్ళు కడగండి హాయిగా. మళ్ళీ కొంచెం నీళ్ళు తీసుకో, కళ్ళు మూసిన కళ్ళమెత్తుడు. కాళ్ళు తిరిగి వస్తాయి, వచ్చినాయి వచ్చినాయి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. తిరుగులేదు దీనికి. ఈ తిరుగులేని సత్యమో, తిరుగులేని సత్యాన్ని మనము ఎప్పుడు వదలరాదు. ఖర్చు లేనిది, అపకారము లేనిది, మన పెద్దలు చేసి ఆచరించినటువంటిది. ఇలాంటి మార్గాలు చేయి చాపో. పొద్దునే లేవగానే పాచి ఉమ్మి అరచేతిలో కొంచెం వేయి. ఇట బాగా రొద్దు చక్క 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 వేడి పుట్టనాయి. ఈ వేడి కళ్ళు మూసుకొని కళ్ళ మీద పెట్టి పొద్దున లేవగానే చేతులు చల్లారేంత వరకు తీయకు. తర్వాత మెల్లగ కళ్ళు తెరు. 40 రోజులు చేయి. కంటి చూపులో మార్పు రాకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడం అన్నది అబద్ధము. అంతే జరిగి తీరవలసింది. ఇప్పటికీ ఎంతో మంది బిడ్డలు, మా ప్రియమైనటువంటి కూతుళ్ళు, కోడళ్ళు, మా అల్లుళ్ళు, మా మేనల్లుళ్ళు, మా కొడుకులు, మా బంగారు బిడ్డలు ఎంతో మంది దీన్ని చేసి శక్తిని పొంది ఉన్నారు. ఇది అబద్ధము కాదో, ఇది 100కి 100 పాళ్ళు సత్యమో, ఇది శాస్త్రీయమో, ఇది ఈనాటి సమాజానికి అవసరమైనటువంటిదని హృదయపూర్వకంగా మా బిడ్డలకు తెలియజేస్తూ కొద్ది నిమిషాలలో మనం వంటిల్లే వైద్యశాలలో ఒక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్య కానుకలు మనం అందుకుందాం. చూస్తూ ఉండండి.